వెల్కమ్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ లో దంతా చిగుర్ల సమస్యలకు ట్రీట్మెంట్స్, వాటిలో కొత్త దినాలతో పాటు హెయిర్ అండ్ స్కిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి, వాటిలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి చోటు చేసుకున్నాయి, డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం, దంత వైద్యంలో సర్జరీస్ చేయాల్సిన సందర్భాలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే మనం ఫస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఒక్కోసారి జా కరెక్షన్స్ జరుగుతున్నాయి, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటుంటారు, అండ్ ఒక్కోసారి క్లిప్పుల తోటి బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఒక్కోసారి సర్జరీ అంటారు, ఈ సందర్భాలు ఏంటంటారు? చాలా వరకు కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాము, మన పళ్ళల్లో లోపాల వల్ల క్లిప్పులు పెట్టుకుంటాము, ఎత్తు పళ్ళు ఉండడం, వంకర పళ్ళు ఉండడం, సందు పళ్ళు ఉండడం, పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోవడం లాంటివి జరిగినప్పుడు డెఫినెట్ గా క్లిప్పుల చికిత్స అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కరెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఒకటి మన బ్యూటిఫికేషనే కాదు, అపియరెన్స్ వైజ్గానే కాదు, ఎత్తు పళ్ళు ఉండడం వల్ల మన దెబ్బలు తగిలియ్యాయి అనుకోండి, ఫస్ట్ మన పళ్ళు పర్మనెంట్గా తిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే పళ్ళ మధ్యన సందులు ఉంటే, ఒకటి మనకు ఉన్న వయసుకైనా పెద్దగా కనిపించడం, అందంగా నవ్వినట్టు అందంగా లేకపోవడంతో పాటు ఆ మధ్యలో అంతా కూడా ఫుడ్ ఎరికి నోట్లోంచి స్మెల్ రావడానికి, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి పళ్ళ మధ్యన సందులు ఉంటాయి. అలాగే మాట స్పష్టత కూడా బాగా లోపిస్తుంది. అలాగే ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉంటాయి చాలా మందికి. అలా ఉన్నప్పుడు ఏంటంటే, మన పళ్ళు తోముకున్నప్పుడు క్లీనింగ్ సరిగా అవ్వదు, ఆ మధ్య మధ్యలో అంతా ఫుడ్ ఇరుక్కుపోయి ఎవరికైతే వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నానికల్లా నోట్లోంచి స్మెల్ రావడం, పక్క మనుషుల మధ్య ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, అలాగే వాళ్ళకి ఎక్కువ క్లీనింగ్ లేకపోవడం వల్ల చిగుళ్ళు వాచి బ్లీడింగ్ గమ్స్ లాంటివి రావడం, తొందరగా పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి కనపడతాయి. సో ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి ఉంటే అందం పాడైపోవడమే కాదు, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఉంటాయి. సో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. చిన్న బిడ్డలకి 11-12 సంవత్సరాల నుంచే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు డెవలప్ అవుతుంటే క్లిప్పులు పెట్టించడం బెస్ట్ టైం అది. ఎందుకు అంటే ఆ టైంలో గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది, తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లిప్పుల చికిత్సలో చాలా భయాలు ఉంటాయి అందరికీ, క్లిప్పులు తీసేగానే మళ్ళీ పళ్ళు ఎత్తొచ్చేస్తాయని, అందరూ లిక్విడ్ డైట్ లో ఉండాలని, సరిగా చదువుకోలేరు అని ఇలాంటి భయాలు ఉంటాయి. అసలు భయపడకండి, క్లిప్పుల చికిత్స అనేది చాలా సేఫ్ ట్రీట్మెంట్. అది చిన్న బిడ్డలు వేలాది సంఖ్యలో చేయించుకుంటున్నారు, ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము 15 బ్రాంచుల్లో కూడా కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకుని చిన్న బిడ్డల్ని చూసి ద ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, పిల్లలు కంఫర్టబుల్ గా పెట్టించవచ్చు. వాళ్ళ చదువుల మీద కానీ, వాళ్ళ ఫుడ్ ఇంటేక్ మీద కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే టీనేజ్ పిల్లలకి, చిన్నపిల్లలకే కాదు క్లిప్పుల చికిత్స అంటే, 20-30 ఎర్లీ 40s లో కూడా బోన్ సపోర్ట్ చేస్తే క్లిప్పులు పెట్టించుకుని మీకు ఉండే లోపాలని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు పళ్ళ వరకు లోపం ఉంటే, కానీ కొంతమందికి చూడండి దవడ ఎముక ఇలా ముందుకుంటది, అలాగే కింది దవడ ఇలా ముందుకు పెరిగి ఉంటది, లేదా పెరగకుండా వెనక్కి ఉంటది, అస్సలు పెరగదు, అసలు గడ్డం అనేది ఉంది అనేది కూడా కనిపించదు. అలాంటి సందర్భాల్లో క్లిప్పులు అనేవి మనకి హెల్ప్ చేయలేవు, ఎందుకంటే అది ఎముక ప్రాబ్లం కాబట్టి. బయట ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఎముక ప్రాబ్లం పుట్టుకతో వచ్చిన లోపం, ఇది కరెక్ట్ కాదు అని అనుకుంటారు అందరూ, అది 100% రాంగ్. దాన్నే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. సర్జరీ అనే మాట విని భయపడకండి, చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇది. ఏదైతే ఈ దవడ ఎముకల్లో లోపం ఉందో దాన్ని సరి చేసుకుంటే మనకు ఏదైతే ఎత్తు పళ్ళు, నవ్వితే చిగుళ్ళు కనిపించడం, పై పెదవి కింద పెదవి కలవకపోవడం, బాగా మూతి ముందుకు వచ్చేసినట్టు కనిపించడం, ఇలాంటి లోపాలతో బాధపడుతుంటారో, అది పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రానికి కల్లా మాయమైపోతుంది. ఇది నేను నిజమే చెప్తున్నాను, కరెక్ట్ ఇది. దీన్ని ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా అంటాం మనం, బ్యూటిఫుల్ సర్జరీ. అలా దవడ ఎముకలతో ఎవరైనా బయట ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి మమ్మల్ని విజిట్ చేయండి, డెఫినెట్ గా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం మీకు, దాన్ని బట్టి వచ్చే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ రియల్ గా మీరు ఇంట్రెస్టెడ్, అది ఉండడం వల్ల మీరు బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటే అది కరెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది పర్మనెంట్ కరెక్షన్, టెంపరీ కరెక్షన్ కాదు, లైఫ్ అంతా అందంగా కనిపించొచ్చు చిన్న సర్జరీ చేయించుకుని మీరు బ్యూటిఫుల్ గా అవుతే. ప్రసన్న గారు కౌన్, ప్రసన్న గారు హలో, ప్రసన్న గారు హలో, నమస్తే అండి, చెప్పండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు ఫేస్ మీద ముటకలు వచ్చాయి మేడం. ఎంత వయసు సార్ మీకు? మాది 22 మేడం ఏజ్. ఓకే, ఇప్పుడు పింపుల్స్ మామూలుగా యాక్నీ అని కూడా అంటాము, ఇది బాయ్స్ లో ఎక్కువ ఉంటది. చాలా మంది అనుకుంటారు అమ్మాయిల్లోనే పింపుల్స్ బాధ ఉంటది, మన మొహం మీద మెటుములు వస్తున్నాయని.
అమ్మాయిలే కాదు అబ్బాయిల్లో ఎక్కువ కంపేర్ చేస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి కంపేర్ చేస్తే యాక్నీ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ఈ యాక్నీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, పింపుల్స్ మొటిమలు అనేవి ఎలా స్టార్ట్ అవుతాయంటే మన హెయిర్ ఫాలికల్ అంటే మన జుట్టు ఉంటుంది చూడంటే దాని మొదాల్లోని ఎక్కువ సీబం అంటే ఎక్కువ సబేషియస్ గ్లాండ్ ఎక్కువ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది మనకి. ఆ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల ఈ పింపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ హెయిర్ ఫాలికల్ ఆ ముందు ఆ రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం అనేది బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా పింపుల్ అనేది వస్తుంది. జనరల్ గా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అంటాం చూడండి మనం, ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజెస్ ఈ పింపుల్స్ అనేవి. సో మీరు ఆ స్టేజ్ లోనే గనక చిన్నపాటి ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, పింపుల్ తర్వాత ఇబ్బందులు ఏంటి, సివియర్ గా మచ్చలు పడిపోవడం మొహం అంతా, రెండోది గుంతలు పడిపోవడం. ఈ స్టేజ్ కానీ కన్వర్ట్ అయిపోతే చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. మనం ఎంత పౌడర్ రాసుకున్నా ఎంత ఫౌండేషన్ వేసుకున్నా కూడా మనం బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడతాం. జనరల్ గా ఈ పింపుల్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి మన చేతులే కారణం. మనం గిచ్చుకుంటాం, ముట్టుకుంటాం, గోకుతుంటాం, గిల్లుతుంటాం, ఇట్లాంటివన్నీ చేసుకుని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఈ పింపుల్స్ యాక్నీ మొటిమలు అనేవి మొహం మీద కాదు, భుజాల మీద, మెడ మీద, వెనకాతల వీపు మీద, కొంతమందికి తలలో కూడా వస్తుంది. సో ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణం అనేది ఉంటుంది. చిన్నగా ఇంట్లో తగ్గిపోతుంది అనుకోండి ఈ పింపుల్స్, ఒకటి ఏంటంటే అక్కడ ఉండే బ్యాక్టీరియాకి, యాక్నీ వల్గారిస్ అంటారు ఆ బ్యాక్టీరియా పేరు, ఆ బ్యాక్టీరియాకి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంటే ఆ సివియారిటీ అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమందికి మొహం అంతా గ్యాప్ లేకుండా మొటిమలు 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 వస్తే మచ్చలు మచ్చలుగా ఉంటుంది, అంటే వాళ్ళ బాడీ ఎక్కువ రెస్పాండ్ అయ్యి ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంది అని అర్థం. కొంతమందికి చిన్న మొటిమ ఒక దగ్గర వస్తుంది, మళ్ళీ అర్ధానంతరే తగ్గిపోతుంది, పెద్దగా ట్రీట్మెంట్స్ అనేవి అవసరం లేదు వాళ్ళకి. సో మీరు చెక్ చేయండి అలా ఎవరికి ఎక్కువ అవుతుందో, వాళ్ళు స్టార్టింగ్ లోనే చిన్న బంప్స్ లా ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే వస్తే మనం ఏం ప్రివెంట్ చేయొచ్చు, మొహం మీద మచ్చ అనేది పడకుండా, మొహం మీద గుంత అనేది పడకుండా అంటే స్కార్ లాంటిది పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, అది మనకి ఎంతో మంచి జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎక్కువ లేట్ చేశారనుకోండి, ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటాం మన సున్నితమైన స్కిన్ ని, మచ్చలు పడిపోయి గుంతలు పడిపోతే కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మీరు స్టార్టింగ్ దశలోనే వస్తే ఆ చిన్న పింపుల్స్ ని ఒకటి తీసేయవచ్చు, రెండు మచ్చలు గుంతలు పడకుండా అవాయిడ్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, అస్సలు భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు పార్థ స్కిన్ అండ్ హెయిర్ లో ఫ్రీ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది. డర్మటాలజిస్ట్ లాంటి స్కిన్ స్పెషలిస్ట్లు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసేది, మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసేది కూడా స్కిన్ స్పెషలిస్ట్లు చేస్తారు. సో మీ స్కిన్ అనేది సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది. ఎవరు కూడా ప్రొఫెషనల్ కాని వాళ్ళు, స్కిన్ గురించి తెలియని వాళ్ళు మిమ్మల్ని టచ్ కూడా చేయరు. ప్రాపర్ గా మెడికల్ ట్రీట్మెంట్ ఇది. లోపల ఏ కారణాల వల్ల మీకు ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి అనేది చూసి దాన్ని ఐడెంటిఫై చేస్తాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ఎక్కువ జంక్ ఫుడ్ ఇంటేక్ వల్ల కావచ్చు, ప్రోటీన్ వాటర్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల కూడా పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో వీటిలన్నింటిని అవాయిడ్ చేస్తూ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేసే ఎక్స్ఫోలియేటర్స్, మాక్సిమం ఎక్స్ఫోలియేటర్స్ చేసేయడం, పిఆర్పి చేయడం, వీటి వల్ల పైగా ఇవన్నీ చేసిన తర్వాత మీకు టాపికల్ క్రీమ్స్ ఇస్తారు, అప్పుడు మీకు ఈ క్రీమ్స్ అనేవి పనిచేస్తాయి. జనరల్ గా పేషెంట్లు చేసే తప్పు ఒకటి ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి క్రీమ్ తెచ్చుకుని అప్లై చేస్తూ ఉంటారు, తప్పు. మళ్ళీ చెప్తాను, స్టీరాయిడ్ ఉండే క్రీమ్ కానీ హైడ్రోక్వినోన్ ఉండే క్రీమ్ కానీ అప్లై చేస్తే సమస్య పెరుగుతుంది తప్ప తరిగే అవకాశం లేదు. తెలిసి తెలియకుండా స్కిన్ ని రిస్క్ చేయొద్దండి. నేను అవేర్నెస్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడం కోసం మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను. సో బయట ఎవరైనా పింపుల్స్ తో బాధపడుతుంటే స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది 0404142000. పార్థ స్కిన్ అండ్ హెయిర్ ని కనెక్ట్ చేసేది. పార్థ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అనేవి ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే స్టార్ట్ అయ్యి అమీర్పేట్, వనస్థలిపురం, ఏఎస్రావు నగర్ అండ్ హిమాయత్ నగర్ ఈ నాలుగు బ్రాంచ్ల్లో ఫ్రీగా డర్మటాలజిస్టులు అంటే స్కిన్ స్పెషలిస్టులు మిమ్మల్ని చూస్తారు, మీతో మాట్లాడతారు. బయట ఎవరైనా అలా సఫర్ అవుతుంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. సండే కూడా మేము ఓపెన్ ఉంటాం. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారి తోటి దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు అండ్ పార్థ డెంటల్స్ లో హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఇంప్లాంట్స్ అంటే నవడేస్ ఎక్కువగా అంటే దంతాలకు ప్రత్యామ్నాయంగా పెట్టించుకుంటున్నారు కదండి, అది అందరికీ సాధ్యమేనంటారా, ఏజ్ లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఏం లేదండి, ఇప్పుడు మేము చేస్తున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ అనేది చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ గొప్పతనం, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, వాళ్ళు పళ్ళు పోతే తినడానికి మళ్ళీ వాళ్ళకి పళ్ళు కావాలి. అలా పళ్ళు పెట్టే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఇదివరకు అందుబాటులో అండి. సో కాల్డ్ ఇంప్లాంట్స్ అనుకున్నా, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అన్నా, బ్రిడ్జ్ ప్రొసీజర్స్ అన్నా, మనం ఎలా మాట్లాడుకున్నా కూడా పేషెంట్కి కావాల్సింది ఏంటి, టీత్
తినడం టీత్ కూడా కాదు, వాళ్ళకి కావాల్సింది అంటే ప్రశాంతంగా తినాలి, మొహం మీద పాడవకుండా ఉండాలి, నవ్వితే అందంగా పళ్ళు కనిపించాలి. వీటికన్నిటికీ బేస్ ఏంటి, మనకి టీత్. ఆ టీత్ అనేవి పోగొట్టుకుంటే పెట్టడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి మనం పళ్ళు ఇవ్వగలము. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫిక్స్డ్ పళ్ళు, అవి కూడా హ్యాపీగా నమిలి తినగలుగుతారు, హ్యాపీగా నవ్వగలుగుతారు. ఇవి ఫిక్స్డ్ ఉండడం వల్ల ఊడిపోతాయి, పడిపోతాయి, జారిపోతాయి అనేది ఏమి ఉండదు. మనం ఒరిజినల్ పళ్ళని ఎలా పళ్ళు తోముకుంటామో రెండు పూట్ల ఈ పళ్ళు ఇట్లు కూడా, ఈ పెట్టిన పళ్ళని కూడా అలా పళ్ళు తోముకోవడం, అటు మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఈ రోజు మనం చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినడానికి ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. చాలా ఇబ్బంది టీత్ లేకపోతే. ఎంతో మంది పేషెంట్లు వస్తున్నారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసి పెట్టుకుని పళ్ళ సెట్లు పెట్టుకుని, అమ్మ మేము తినలేకపోతున్నామమ్మ, ఇవన్నీ జారిపోయినాయి, ఎందుకో పళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, పళ్ళు పోయిన తర్వాత సడన్ గా నీరసించిపోయినట్టు అయిపోవడం, పళ్ళు పోయిన దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి, షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు, ఇవన్నీ కూడా రోజు నాతో పేషెంట్లు డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్. ఏంటి పళ్ళు లేకపోవడం వల్లే మనకి ఇన్ఫెక్షన్స్ ఎందుకు రావాలి, పళ్ళు లేకపోవడం వల్ల మొహం ఎందుకు పాడవ్వాలి అనే డౌట్స్ ఉంటాయి. కానీ పళ్ళకి మన జీవన విధానానికి దగ్గర సంబంధం ఉంటుందండి. మనం తినే ఆహారం మీదే మన ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తి, మనం బలంగా ఉండడం అనేది ఆధారపడి ఉంటుంది. అది కూడా 50 దాటిన దగ్గర నుంచి ఖచ్చితంగా మనం పోషక విలువలున్న ఆహారం తీసుకుంటేనే మన ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ అవుద్ది. మనం తీసుకునే న్యూట్రిషన్ మీదే మన శరీరం సత్తువ అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం టీత్ లేవు, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడ్డామో, బై డిఫాల్ట్ మనం డల్ అయిపోవడం, ఏ పని చేసుకోలేకపోవడం, ఉన్న వయసుకున్న ఒక 10-15 సంవత్సరాలు పెద్దగా ఉండడం, చూడటానికి ఎలా ఉన్నా మాట్లాడటానికి ఎలా ఉన్నా ఫస్ట్ మనం నీరసించిపోతాం, ప్రతి పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్ గా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, రోజు మేము చేస్తున్నాం, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా ఈజీగా మనం ఫిక్స్డ్ టీత్ కేవలం 2 వారాల్లోని 2 సంవత్సరాల నుంచి పళ్ళు లేని వాళ్ళకైనా, షుగర్ ఉన్న వాళ్ళకైనా, దవడ ఎముకలు లేవు, చిగురు లేదని చాలా మంది ఇప్పుడు వినుంటారు, డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, ఎలాంటి డౌట్ లేదు. మీకు ఇలాంటి దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్ గా మిమ్మల్ని కనెక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 పార్థర్ అంటే 115 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే నంబర్ అది. ఎవరు ఎక్కడున్నా కూడా దగ్గరగా ఉండే బ్రాంచ్ కి డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు మీరు. దాని ఎందుకు వల్ల మీకు టీత్ వస్తాయా రావా, అట్లీస్ట్ వస్తాయి అని తెలిస్తే కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది, మీరు ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పాండ్రంగారావు గారు కాల్. పాండ్రంగారావు గారు నమస్తే అండి, చెప్పండి. నాకు 60 సంవత్సరాలు దగ్గర పడ్డాయి మేడం. ఓకే, అయితే నా పళ్ళు దంతాలు కలిసిపోయి కొంచెం అరిగి రాసుకున్నట్టు అవుతున్నాయండి. ఓకే, దానికి ఏం చేయమంటారు సార్? దాని ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజేందర్ నగర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర పిల్లర్ నెంబర్ 294. ఓకే సార్, చూడండి పళ్ళు అరిగిపోతున్నాయి, ఏజ్ తో నిమిత్తం లేదు. ఎవరికైనా ఈ రోజుల్లో ఎక్కువ మందికి 50 దాటిన తర్వాత 40 దాటిన తర్వాత పళ్ళు సగం సగం అరిగిపోతాయి. పళ్ళు లేని వాళ్ళకి, పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే పళ్ళు ఉండాల్సినంత సైజు, పొడవు, వెడల్పు, లెంత్ ఉండదో, మొహం మొత్తం ఇలా జారిపోద్ది, అంటే ఈ వెర్టికల్ హైట్ అనేది కొలాప్స్ అయిపోతుంది, అప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళ కనపడతారు. 2 పాయింట్, ఫస్ట్ మనం పళ్ళు ఉన్నదే మనం నమిలి తింటానికి. ఎప్పుడైతే పన్ను సగం సగం అరిగిపోయిందో వాళ్ళు నమిలేటప్పుడు సరిగ్గా కాంటాక్ట్ అవ్వక ఫుడ్ అనేది నలగదు, నలక అవి అడ్డదిడ్డంగా కాంటాక్ట్ లోకి వచ్చి పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటే ఇంకా ఎక్కువ డామేజ్ జరుగుతుంది. 3వది, పళ్ళు అరిగిపోవడం వల్ల లోపల ఉండే నరాలు బయటపడిపోయి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వాళ్ళకి సివియర్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ పళ్ళు అరిగిపోవడం వల్ల. ఎవరికైనా జనరలైజ్డ్ గా చెప్తున్నాను, పళ్ళు అరిగిపోయినంత మాత్రాన పళ్ళని తీయించుకోవద్దండి. నేను ఈ మధ్య 2-3 కేసులు చూసాను, వాళ్ళు పళ్ళు అరిగిపోగానే పళ్ళన్ని పీకించేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకుంటున్నారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు. అవసరం లేదు, మీ పళ్ళు అరిగిపోయినా కూడా పళ్ళు తీయకుండానే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేసి పళ్ళ పొడవుని పెంచొచ్చు. అంటే మీ లోపల మీ ఒరిజినల్ పళ్ళు ఉంటాయి, అక్కడ తీసేయం మనం. పళ్ళ పొడవని పెంచొచ్చు, సెన్సిటివిటీ అనే నొప్పిని తగ్గించవచ్చు, మళ్ళీ నార్మల్ గా మీ పళ్ళు అరిగిపోకముందు ఎంత చక్కగా గట్టిగా ఉన్నాయో అలా మనం తయారు చేసుకోవచ్చు, చక్కగా ఉంటాయి. ఇది ఫిక్స్డ్ ఆప్షన్, పర్మనెంట్ ఆప్షన్. అన్ని నొప్పులు తగ్గిపోతే ఈ ట్రీట్మెంట్ అయితే కంఫర్టబుల్ గా మీరు నమిలి తినొచ్చు. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, ఒకసారి రండి, ఇబ్బంది ఏం లేదు. మీ పళ్ళు తీయకుండానే మీకు మళ్ళీ తిరిగి నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు.
ఒకసారి శ్రమ అనుకోకుండా రండి. హైదరాబాద్ లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్ మీకు దగ్గరగా ఉంటది కదా, ఒక బ్రాంచ్ ని విజిట్ చేయండి, డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ ఫాల్ కా, హెయిర్ థిన్నింగ్ కా, బాల్డ్నెస్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. హెయిర్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు, డెఫినెట్ గా చెప్తాను. హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడిపోవడం కానీ, జుట్టు పల్చబడడం కానీ, జుట్టులో చుండ్రు ఉండడం కానీ, జుట్టులో ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, అలాగే జుట్టు లేకపోవడం కానీ, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఇవి. వీటిని అడ్రస్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియడం లేదు. ఇంట్లో ఏదో చెప్తూ ఉంటారు, అది చేస్తుంటారు, ఏమో తింటుంటారు, అవన్నీ చేయండి. నేను కాదు అని నేను చెప్పను, కానీ జుట్టు కానీ స్కిన్ కానీ ఎప్పుడు కూడా లోపల సైంటిఫిక్ హెల్త్ ఇష్యూ ఉంటేనే అబ్నార్మల్ చేంజెస్ అనేవి వస్తాయి. అదే సింపుల్ ఇష్యూస్ అనుకోండి, మీరు ఇంట్లో చిన్న చిన్నవి ఏవో చేస్తారు కదా, అవి చేయడంతోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. జుట్టు రాలుతుంటే తగ్గిపోతుంది, జుట్టు పలచబడితే మళ్ళీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ నార్మల్ అవుతాయి. కానీ ఎవరికైనా అబ్నార్మల్గా ఇప్పుడు మీకు 80 నుంచి 100 జుట్టు హెయిర్ ఫాలికల్స్ పడిపోతున్నాయి అనుకోండి, వెంట్రుకలు రాలిపోతున్నాయి అనుకోండి, అది నార్మల్. స్నానం చేసినప్పుడు జుట్టు కనపడింది అనుకోండి, అది నార్మల్, అది కూడా కొంచెం ఫ్యూ హెయిర్ ఫాలికల్స్ ఉండాలి. అలా కాకుండా గడ్డలు గడ్డలు ఇలా చేతితో పట్టుకుంటే ఇలా వచ్చేయడం చేతిలోకి, ఎన్నిసార్లు దువ్వినా కోమ్కి అంత హెయిర్ వచ్చేయడం, పడుకుని లేస్తే మొత్తం బెడ్ అంతా మీకు హెయిర్ ఉండడం, ఇంట్లో మీ ఇంట్లో అంతా ఎక్కడ చూసినా వెంట్రుకలు రాలి పడిపోవడం లాంటివి కనపడితే డెఫినెట్గా సివియర్ హెయిర్ ఫాల్, మీ ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఒకటి వైటమిన్ లోపం కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే లోపల బ్లడ్ తక్కువ ఉండడం కానీ, ఐరన్ లోపం కానీ, బి విటమిన్ లోపం కానీ, డి విటమిన్ లోపం కానీ, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా మీ జుట్టు అనేది పెరుగుతుంది. అమ్మ నాకు 35 సంవత్సరాలు వచ్చేసి, నాకు 40 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు నాకు ఎక్కడ పెరుగుతుంది? డెఫినెట్గా పెరుగుతుందండి. 50 సంవత్సరాల కూడా ఇప్పుడు జుట్టు పెరుగుతూ ఉంది, ఊడిపోయిన జుట్టు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడైతే గ్రోత్ ఫ్యాక్టర్, జుట్టు పెరిగే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుందో అక్కడ మేము ఆ గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, మళ్ళీ నార్మల్గా జుట్టు పెరుగుతుంది. జుట్టు పెరగడానికన్నా మీ స్కిన్ హెల్దీగా ఉండడానికన్నా మీ ఫుడ్లో డైట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అందరూ. ఇది ఒక చిన్న టిప్ మీకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటే బై డిఫాల్ట్ స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉంటుంది. సో బాల్డ్నెస్, బట్టతల, బట్టతల అనేది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా. అది దాని 80% మగవాళ్ళు బాధపడుతూ ఉంటారు. బట్టతలు ఉంటే చిన్నపిల్లలు చూస్తాను నేను ఇక్కడ, 20లో 30లో ఉంటారు, వాళ్ళకి బాధపడుతుంటారు. 35 వస్తుంది వాళ్ళకి, అంతకు ముందు జుట్టు ఉంటుంది, తర్వాత జుట్టు పోతా ఉంటుంది. కానీ ప్రొఫెషనల్గా వాళ్ళకి జుట్టు అవసరం, బట్టతలతో ముందుకు వెళ్ళలేరు. దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. అది చాలా సింపుల్. మీ సొంత జుట్టే వెనకాతల నుంచి తీసి, ఆక్సిపిటల్ ఏరియా అంటే వెనకాతల భాగాల నుంచి తీసి పైన వెర్టెక్స్ దగ్గర పెడతారు. ఇక్కడ అది పెట్టడం వల్ల మళ్ళీ నార్మల్, మీ సొంత జుట్టు ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. అదేం పెద్ద మ్యాజిక్ కాదు, ఏం కాదు. ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా సైంటిఫిక్గా డెర్మటాలజిస్టులు, డాక్టర్స్ మీకు చేస్తారు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సి, అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసినంత వరకు ప్రతి నెల స్కిన్లో జుట్టు అనే దాని గురించి ఖచ్చితంగా టైం ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేది మీరు సింపుల్ ప్రాబ్లమ్స్ ఏమంటే పెద్ద ఇష్యూస్ కాదు. ఇలా సంవత్సరాల తరబడి ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మొహం మీద మచ్చలు వచ్చేస్తున్నాయి, మొహం మీద ముడతలు వచ్చేస్తున్నాయి, స్కిన్ డల్ అయిపోతా ఉంది, మొహం అంతా ప్యాచ్ వర్క్ లా ఉంది, మొహం జారిపోతా ఉంది, జుట్టు రాలిపోతా ఉంది, జుట్టు అంతా చుండ్రు, ఏం చేసినా తగ్గట్లేదు, బట్టతల, బయటకు వెళ్ళలేకపోతున్నాం, ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం మెడికల్లీ మీకు జుట్టు పెరిగే ఏర్పాట్లు, మీ స్కిన్ రిపేర్ అయ్యే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అలా చేసే వాళ్ళు కూడా డెర్మటాలజిస్టులు చేస్తారు. పార్థ స్కిన్ అండ్ హెయిర్ లో డెర్మటాలజిస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే బయట, ఎస్ రండి, ఒక్కసారి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు చేసే తప్పులు, మీ శరీరంలో ఉండే ఏం లోపాలు ఉన్నాయి, మినరల్ లోపం ఉందా, వైటమిన్ లోపం ఉందా, లేదా మీ ప్రోటీన్ లోపం ఉందా, మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డాక్టర్లు ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోద్ది. సో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ మీద నంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో డాక్టర్, పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారి తోటి పార్థ డెంటల్స్ లో దంత వైద్యంతో పాటు హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఎవరైనా ఒకసారి డెంటల్ ట్రీట్మెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఫ్లాస్ మీకు తెలిస్తే మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎట్ ఏ టైమ్ సైమల్టేనియస్ గా అన్ని ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేయడం సాధ్యమే అవుతుందా? 100% సాధ్యమేనండి. ఎందుకంటే ఇవేవి కూడా మనం డెంటల్ తీసుకున్నా, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నా, స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నా, అవేవి కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మోస్ట్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కాదు, అంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇవి. సో అందులో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, చాలా మంది వస్తున్నారు అలా పేషెంట్లు యాక్చువల్లీ వచ్చి డెంటల్ ప్రాబ్లంతో, హెయిర్ ప్రాబ్లంతో, స్కిన్ ప్రాబ్లంతో వచ్చి అన్ని అట్ ఏ టైం
సాల్వ్ చేసుకుని దర్ క్లియరింగ్ అప్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్. అందులో అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందులో హెయిర్ అండ్ స్కిన్ లో మేము ఎఫ్డీఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము, అలాగే మోస్ట్లీ మాక్సిమం న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము. చేసే ప్రతి ట్రీట్మెంట్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ డెర్మటాలజిస్టులు చేస్తారు. అంటే మీ స్కిన్ గురించి, మీ హెయిర్ గురించి వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న డాక్టర్లు వాళ్ళు. సో అందులో ఇంకా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. రెండోది ఏంటంటే డెంటల్ లో మేము ఏదైతే ప్రోటోకాల్ ఫాలో అవుతామో, క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ, స్టెరిలైజేషన్ లో ప్రాపర్ కేర్ తీసుకోవడం కానీ, అలాగే మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్స్ స్పెషలిస్టులతోనే చేయిస్తాం. అందువల్ల మాకు ఈ సక్సెస్ రేట్ 90-95% సక్సెస్ రేట్ తోని మాకు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. అంటే దానికి రీజనే మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్స్. అందువల్లే పార్థ డెంటల్ ఈరోజు 115 బ్రాంచెస్ లోని ప్రాపర్ గా ముందునుంది. స్కిన్ అండ్ హెయిర్ లో కూడా మేము అదే ఫాలో అవుతుంది, మాకు అలవాటు. మేము ఫాలో అయ్యే ప్రాసెస్ క్వాలిటీ అండి. ఆ క్వాలిటీ మీదే మేము ఇన్ని బ్రాంచెస్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇంత హ్యాపీగా ఇంతమంది పేషెంట్లు రాగలుగుతున్నారు. ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, హైయర్ ఎండ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ప్రాపర్ గా మేము డెలివర్ చేయగలుగుతున్నాం. అంటే క్వాలిటీ ఫాలో అవ్వడం వల్లే. ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ సరిగా లేకపోతే ఎవరైనా ఎలా ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఎస్, డెఫినెట్ గా 5% ప్రాబ్లమ్స్ కనపడతాయి. అలా ప్రాబ్లమ్స్ ఏ లేకుండా ట్రీట్ చేస్తాము అంటే అది 100% అబద్ధం మాత్రమే. ఎందుకంటే 5-10% ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటిని సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి ఉంది, అలాగే పార్థ స్కిన్ అండ్ హెయిర్కి ఉంది. ఎందుకు ఉందో నేను చెప్తాను. అది కూడా దానికి ఉండింది మా టీమ్ స్ట్రెంగ్త్, టెక్నాలజీ స్ట్రెంగ్త్, వాడే మెటీరియల్స్లో క్వాలిటీ, వెరీ వెల్ హైయర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మీకు చేయడం. అందుకనే క్వాలిటీ ఉంటుంది, ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. పొరపాటున ఏదన్నా ఒక మూల 5% చిన్న ఫెయిల్యూర్ వచ్చినా దాన్ని మళ్ళీ నార్మల్కి తెచ్చి స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి, పార్థ స్కిన్ అండ్ హెయిర్కి 100% ఉంది. పార్థ డెంటల్లో మేము ఎలా అయితే పేషెంట్ రాగానే అమ్మ మీకు ఈ ట్రీట్మెంట్లు ఉన్నాయి మీరు చేసేసుకోండి అని చెప్పేయమో, పేషెంట్కి చూపెడతాం వాళ్ళ సమస్యలు ఏంటి అనేది. ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి మా దగ్గర, చక్కగా వాళ్ళ సమస్యలన్నీ ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపించి, అమ్మ ఈ సమస్యలు ఉన్నాయి, ఇందువల్ల మీకు జబ్బు వచ్చింది, ఇందువల్ల మీకు పళ్ళు లూజ్ అవుతున్నాయి, ఇందువల్ల స్మెల్ వస్తుంది, ఇందువల్ల గడ్డలు వస్తున్నాయి నోట్లో అని చెప్పగలిగి చూపించగలుగుతున్నాము. పేషెంట్ చూసుకున్నాక పేషెంట్ ఎలా డిసైడ్ చేస్తున్నారో పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా మేము సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం పేషెంట్కి. మేము మీరు వస్తే మాతో మాట్లాడితే మేము చెప్పే డీటెయిల్స్ బట్టి మీకే అర్థమవుతుంది, ఓహో ఈ తప్పులన్నీ నేను చేశాను అందుకే నాకు వచ్చింది ఇది, ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని మీరు డిసైడ్ చేయగలుగుతారు. దట్ ఈస్ పార్థ డెంటల్ ఆర్ పార్థ స్కిన్ అండ్ హెయిర్ స్ట్రెంగ్త్ కానీ, మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ కానీ. అలాగే పార్థ డెంటల్లో ఎలాగైతే మీ ఫీజ్ని ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు, పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా సేమ్ ప్రోటోకాల్. మీరు ముందు ట్రీట్మెంట్ తీసుకుని మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో జాగ్రత్తగా పే చేసుకోవచ్చు. పార్థ డెంటల్లో ఈహెచ్ఎస్ కూడా ఉందండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ క్యాష్ ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే అమీర్పేటలో ఉంది, లేదు రీఎంబర్స్ చేసుకోవాలంటే పార్థ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది. ఈహెచ్ఎస్ అనేది స్కిన్ అండ్ హెయిర్కి వర్తించదు, అది ఓన్లీ డెంటల్ వరకే పరిమితం అది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా భయపడద్దు. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా, చాలా ఎఫిషియెంట్గా, చాలా సింపుల్గా చేయగలుగుతున్నాం. పేషెంట్కి పళ్ళు పెట్టడం కాదు, నమిలి తినే ఏర్పాట్లు ప్రతి మనిషికి చేయగలుగుతున్నాం. హ్యాపీగా తింటున్నారు, బయట అందంగా నవ్వించగలుగుతున్నాం. పుట్టుకతో చిరునవ్వు లేకపోయినా పర్లేదు, ఈరోజు మనం పర్మనెంట్గా అందమైన చిరునవ్వుని ఏ వయసు వాళ్ళకన్నా ఇవ్వగలుగుతున్నాము. పెద్దవాళ్ళకి ఇందాక కాల్ చేశారు, నా 60 ఇయర్స్ అమ్మా నాకు చేయడం వస్తుందని. సార్ 60 ఇయర్స్ కాదు సార్, 70 ఇయర్స్ కూడా ఫుల్ మోత్ రీహాబిలిటేషన్స్ చేసి వాళ్ళు 70 ఇయర్స్ 50 ఇయర్స్ అని కన్ఫ్యూజ్ అయ్యేంత అందమైన పళ్ళని ఈరోజు మేము ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు హ్యాపీగా తిని హెల్దీగా ఉండగలుగుతున్నారు. సో ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేసి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి స్కిన్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, డెంటల్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మతో మాట్లాడాలన్నా, ఎస్ వీఆర్ వెల్కమింగ్ యూ. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ డెంటల్ 115 బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా. అలాగే పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో ఫ్రీ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది. ఎవరైనా బయట రకరకాల డౌట్స్తో, ఇబ్బందులతో బాధపడుతుంటే రండి, కూర్చుని మాట్లాడండి డాక్టర్ గారితో. మీరు కన్విన్స్ అయితే డెఫినెట్ గా ట్రీట్ చేయించుకోవచ్చు. ఎవరైనా ట్రీట్మెంట్ ఎక్కడైనా బ్రాంచ్ లో మొదలు పెట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల, లేకపోతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కంటిన్యూ చేయడం సాధ్యమేనంటారా ట్రీట్మెంట్? చేయొచ్చు అండి, కానీ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఒక్కటే ఉంది. వేరే బ్రాంచెస్ కి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. పార్థ డెంటల్ లో మేము అది ఫాలో అవుతాము. స్కిన్ అండ్ హెయిర్ లో ఇంకా బయట లేవు కాబట్టి ఇక్కడ లోకల్ గా మీరు ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు.
ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, సర్జరీస్ గురించి, జా కరెక్షన్స్ గురించి అండ్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి, అట్లా వచ్చిన డెవలప్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలాంటి. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.